రాశాడు, ప్రింటింగ్ చాలా బాగుందంటగా, నోట్ల మీద గాంధీ గారు చాలా బాగున్నారంట. డ్యూటీలో జాయిన్ అవ్వగానే చెలకేంటి? ఈ బచ్చాగళ్ళు ఎవరు? కొత్త బ్యాచా? బయట తల్లి, టైం అయింది, డెలివరీ ఇవ్వాలి. అవునరా, మీకు టైం అయిపోయింది, కడుపు మీకు, డెలివరీ మాకు. ఎవరు తెలియకుండా దాక్కున్నాను. యాసిడ్ అన్న. మా లీడరు ఏంట్రా, సైకిల్ మీద వచ్చుకొట్టేస్తావా? సైకిల్ మీద వచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్ర మర్చిపోయారా, లేదా సైకిల్ మీద ఇంకెవడు రాడనుకున్నారా? ఎవరు? క్రాంతి. నాకు కావాల్సిన వాళ్ళకి క్రాంతిని, కానీ మీలాంటి కన్నింగాళ్ళకే కంత్రిని. నేనెవరో తెలుసా నీకు? దాస్ అన్న మంచిని. ముందో విషయం చెప్పరా, ఇప్పుడు నీకు భయపడాలా, ఆ దాస్ గడికి భయపడాలా? ఏ, టోటల్ సిటీకి దాస్ అన్న అంటే భయం, ఆయనకే భయవాడు. అయితే వీడు నా వెంట్రుక. దాస్ అన్న రైటర్ను నేను, నాకు భయపడాలను. అయితే ఆ దాస్ గండ వెంట్రుక. రే, నీలాంటి వాళ్ళని 1000 రకాలు చూసాం కదా. నేను 1001 రకం. ఇలాంటి సినిమా ఎక్కడా చూసుండవు, సీన్లు కొత్తగా ఉంటాయి. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. దాస్ కటి రైట్ హ్యాండ్ దొరికింది, లెఫ్ట్ హ్యాండ్ ఎవడైనా ఉన్నావా?
గంటి. फिर बज गई घंटी. चलो यार जल्दी खत्म करते हैं, पिक्चर देखना है. Thank you.
రఘు కమెన్ శక్తి కమెన్ హోమ్ మినిస్టర్ గారు వెతుకుతున్న జ్వాలాముఖి డైమండ్ దొరికింది. నేను చీఫ్ దాన్ని తీసుకుని హంపికి బయలుదేరుతున్నాను. ఐశ్వర్యం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి త్వరగా. అదండి you
చేశాడు. పదండి. శక్తి స్వరూప్
అన్నా పెళ్లి జనాల్లో కలిసిపోయానన్నా. పిఆర్ అప్పుడే వచ్చాడు కానీ వాడు కొడుకు రాలేదు. ముందు ఆ పిఆర్ గాడిని లేపేయండి. అక్కడ మొగాల్సింది పెళ్లి బ్యాండ్ కాదు, చావు డప్పు. ఇక్కడికి చెప్పు, పిఆర్ని చంపాలంటే ముందు అతని కొడుకుని చంపాలని. అంటే నేను నా వాళ్ళు, ఈ ఒంటరి నన్నేం చేస్తాడ్రా? భయపడ్డం తప్ప. భయపడటమా? నేనా? ఆ భయానికే నేనంటే భయంరా. మిమ్మల్ని గెలవడానికి సైన్యం ఎందుకురా? నేనొక్కడిని చాలు. నేనే నా సైన్యం, నా రక్తమే నా ఆయుధం, నా వాళ్ళ ఆశీసులే నా కవచం, ఆ జగన్మాత రక్షే నాకు శక్తి. తరతరాలుగా కాపాడుతున్న ఈ శక్తి పీఠాన్ని నిమిషంలో నాశనం చేసి ఆ త్రిశుల శక్తిని తీసుకుపోయి
చచ్చిన నా పూర్వీకుల మమ్మీలను బతికించి ఈ లోకాన్ని పాలిస్తా. నీ తల నరికి నా భార్యకి కానుకగా ఇస్తా. ఆలయంలో అడుగుపెట్టి ఆ జగన్మాతని నీ కళ్ళు చూసిన మరుక్షణమే అమ్మ మీద ఆన నీ తల నరికి ఆ తల్లికి రక్తాభిషేకం చేస్తా. అష్టాదశ శక్తి పీఠాలకు అధిష్టానమైన ఈ శక్తి పీఠమే నీకు బలిపీఠం. Ah!
దాని హీరోవా? దాన్ని మర్చిపో లేదా చచ్చిపోతావు. ఇప్పుడు మీరు తను వదలనా, నేను మిమ్మల్ని వదలను. డిసైడ్ అయ్యాను. జరగబోయేది పూజ కాదురా, వినాశనం. ఆ నాశనం చూడడానికే నా భర్త కళ్ళు నా కొడుక్కి పెట్టాను. ఏ రక్షకుడు వచ్చి ఆపుతాడో చూస్తా. ఏ రక్షకుడు రాడు. ప్రచండ, మన ఫ్రెండ్షిప్ ని లక్షల కోట్లకి భక్తుని కొనేసిందిరా. షట్ అప్ యు డామ్ ఇట్ రాస్కల్. చిన్నప్పటి నుంచి నువ్వు నా డబ్బుతో పెరిగావురా, ఎంత నమ్మానురా నిన్ను. నమ్మక ఐశ్వర్య, ఏది ఏమైనా సరే, ఎవరడ్డు వచ్చినా సరే అమ్మవారి పూజ ఆగకూడదు. అగితే లోకానికి అరిష్టం. పద పద, సమయం మించిపోతోంది. పద, దాన్ని తీసుకురండి. జగన్మాత, పరమ పవిత్రమైన ఈ మహాశక్తి పీఠంలో
ఈ దుష్టశక్తుల దుశ్చర్యలు ఆపేవరే. ఈ పాపాత్ముల వైశాచిక దాడుల నుండి కాపాడేవారు. ఈ ఆలయానికి రక్షణ ఏది? Thank you.
నేరుగా అమ్మవారికి త్రిశూలం అలంకరించాలి. అదే ఆఖరి శక్తి పీఠం. చిన్న ఎక్కడరా, చిన్న చిన్న అక్కడ ఉన్నాడు, చిన్న చిన్న కాపాడరా. Oh!
చంపేస్తా చంపేరా వాణ్ణి చంపేయ్ వాడేరా నీ కొడుకు చంపు వాణ్ణి నీ భార్య చనిపోయిన తర్వాత మా తాతరా వాణ్ణి చెర తీసి పెంచింది నా తమ్ముళ్ళ చూసుకున్నాను వాణ్ణి చంపేయ్ నువ్వు చేసిన పాపాలన్నీ వాడికి చుట్టుకున్నాయరా చెప్పాను కదరా నేను మా తాతంత మంచోడిని కాదని